విజయనగరం జిల్లా కురుపాం పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెన్నుగర్జ గ్రామం వద్ద కురుపాం ఎస్ఐ కొల్లి రమణ బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా గోటివాడ గ్రామం నుండి గుమ్మలక్ష్మీపురంకి అక్రమంగా తరలిస్తున్న 46 బస్తాలు పీడీఎస్ బియ్యం లభ్యమయ్యాయి. బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు కురుపాం ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎవరైనా అక్రమంగా కైని గుట్కా నాటుసారా ఇసుక తరలించినట్లు అయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు. నా పేరు రమణ, నేను కురుపాం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. నిన్న సాయంత్రం మాకు అందిన సమాచారం మేరకు సాయంత్రం 7 గంటల సమయంలో నేను మా కానిస్టేబుల్తో పాటు గుడివాడ నుండి జిఎల్పురం వైపు అనుమతి లేకుండా పీడిఎస్ రైస్ రవాణా జరుగుతుందనే విషయం తెలుసుకుని వెళ్ళి మేము తేలిపద్దిన విలేజ్ వద్ద వాహనాన్ని తర్వాత అందులో రవాణా చేస్తున్న సుమారు 46 బస్తాలు 23 క్వింటాలు పీడిఎస్ రైస్ని స్వాధీనపరచుకొని అలాగే అక్కడ ఉన్న వ్యక్తిని అంటే డ్రైవర్తో పాటు అందులో ఉన్న వాహన ఎవరైతే ఈ రైస్ రవాణా చేస్తున్నారో ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని ఈరోజు కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్పీ మేనగా ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా సరే ఈ కైనీ గుట్క కానీ నాటుసారా కానీ శాండ్ కానీ ఇసుక లేదంటే ఇలా పీడిఎస్ రైస్ కానీ అనుమతి లేకుండా రవాణా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం మేము వెనకడం. మరి మీ ఎవరో కూడా ఇలాంటి అనుమతి లేని చర్యలకు పాల్పడద్దని చెప్తున్నాం.